हेलो फ्रेंड्स, वेलकम टू टेक्सपायर चैनल। फ्रेंड्स, प्रेजेंट का स्मार्ट फोन कंपनीज वन बाय वन 5G फोन्स ने इंडिया लो लॉन्च చేస్తున్నాయి। దీంతో చాలా మంది 4G ఫోన్స్ నుండి 5G ఫోన్స్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు అవుతున్నారు కూడా। కానీ ఇప్పటివరకు మన దేశంలో 5G నెట్వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు, ఎప్పుడు వస్తుందో అనే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కూడా లేదు। ఎందుకు మన ఇండియన్ గవర్నమెంట్ 5G నెట్వర్క్ ని ఇంప్లిమెంట్ చేయడానికి లేట్ చేస్తుందో, దానికల రీజన్స్ ఏంటో మీకు తెలుసా? ఇదే విషయాన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను। దీంతో ఇప్పట్లో మీరు 5G ఫోన్ కొనాలా వద్దా అనే దానిపై కూడా మీకు క్లారిటీ వస్తుంది। సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి। ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5G నెట్వర్క్ కు సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను। ఒకవేళ మీరు 5G నెట్వర్క్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఈ టాపిక్ పై నేను ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియోను చూడాలనుకుంటే కార్డ్ లోంచి లేదా డిస్క్రిప్షన్ నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు। ఇక 5G నెట్వర్క్ అనేది బ్రాడ్ బ్యాండ్ సెల్యులర్ నెట్వర్క్స్ కోసం డెవలప్ చేసిన లేటెస్ట్ 5th జనరేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ। ఈ 5G నెట్వర్క్ తో మల్టీ GBPS డేటా స్పీడ్, రిలయబిలిటీ, లో లాటెన్సీ అండ్ అవైలబిలిటీ ఇవి మనం పొందొచ్చు। ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న 4G నెట్వర్క్ 50 Mbps వరకు డౌన్లోడ్ స్పీడ్ అందిస్తుందని, 5G తో ఈ స్పీడ్ 7.5 GBPS వరకు ఉంటుందని క్వాల్కమ్ తెలిపింది। జనరల్గా ఈ 5G టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రంలో 3 నెట్వర్క్స్ ఉంటాయి, అవి లో బ్యాండ్, మిడ్ బ్యాండ్ అండ్ హై బ్యాండ్। ఇందులో మొదటిది లో బ్యాండ్, దీన్ని బేస్ నెట్వర్క్ అని కూడా పిలుస్తారు। ఈ నెట్వర్క్ అవైలబిలిటీ ఎక్కువగానే ఉంటుంది కానీ డేటా స్పీడ్ తక్కువగా ఉంటుంది। ఇక రెండోది మిడ్ బ్యాండ్, ఈ నెట్వర్క్ అవైలబిలిటీ కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ దీని స్పీడ్ 100 to 200 Mbps వరకు ఉంటుంది, అంటే లో బ్యాండ్ కంటే ఇది కాస్త బెటర్గా ఉంటుంది। ఇక మూడోది హై బ్యాండ్, దీన్ని మిల్లీమీటర్ వేవ్ అని కూడా పిలుస్తారు। దీని స్పీడ్ 1 GBPS వరకు ఉంటుంది కానీ దీని లభ్యత చాలా తక్కువ, అలాగే వీటి సిగ్నల్ పరిధి కేవలం సెల్యులర్ టవర్స్కి కొన్ని మీటర్ల దూరం వరకే ఉంటుంది। ఇంకో విషయం ఏంటంటే ఈ నెట్వర్క్కి ఎత్తైన బిల్డింగ్స్ ఏమైనా అడ్డొస్తే సిగ్నల్ స్టేబుల్గా ఉండదు, కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి పెద్ద సెల్ టవర్స్ మధ్య ప్రతి 150 మీటర్స్కి స్మాల్ సెల్ టవర్స్ని ఏర్పాటు చేయాలి। మన దేశంలో ఇప్పటివరకు 5G నెట్వర్క్ స్టార్ట్ కాలేదు, కానీ US, UK, సౌత్ కొరియా అండ్ చైనా వంటి దేశాల్లో ఇప్పటికే 5G నెట్వర్క్ను ప్రారంభించాయి। అయినప్పటికీ మొబైల్ కంపెనీస్ ఇప్పటికే మన దేశంలో 5G ఫోన్స్ను లాంచ్ చేస్తున్నాయి। ఇప్పటికే యాపిల్, శాంసంగ్, వన్ప్లస్, మోటోలా, షామి అండ్ రియల్మీ ఇలా చాలా కంపెనీస్ 5G ఫోన్స్ని లాంచ్ చేశాయి, కానీ ఈ 5G నెట్వర్క్ వేలం మన దేశంలో ఇంతవరకు జరగలేదు। ప్రస్తుత సమాచారం ప్రకారం ఇది మార్చిలో కానీ లేదా ఆగస్టులో కానీ జరగవచ్చని భావిస్తున్నారు। అసలైతే 2019లోనే జరగాల్సిన 5G స్పెక్ట్రం వేలం మన దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో స్పెక్ట్రం బ్యాండ్విడ్త్ వివాదం కారణంగా వాయిదా పడుతూ వస్తుంది। ఈ 3.5 GHz పరిధిలో 3300 to 3400 MHz అండ్ 3400 to 3600 MHz బ్యాండ్స్ ఉన్నాయి। 3300కి అండ్ 3600కి డిఫరెన్స్ 300 కాబట్టి ప్రభుత్వం ఈ బ్యాండ్విడ్త్లో గల 300 MHz సామర్థ్యం గల 5G స్పెక్ట్రంను టెలికామ్ ఆపరేటర్స్కి కేటాయించాలి। కానీ 300 MHz బ్యాండ్విడ్త్లో రక్షణ మంత్రిత్వ శాఖ 100 MHzను అండ్ ఇస్రో తమ నావిక్ శాటిలైట్స్ కోసం మరో 25 MHz బ్యాండ్విడ్త్ని, టోటల్గా 125 MHz బ్యాండ్విడ్త్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి। కాబట్టి ఈ బ్యాండ్విడ్త్ని ఇప్పట్లో ఇవి ఖాళీ చేసే పరిస్థితే లేదు। అయితే ఈ 300 MHz బ్యాండ్విడ్త్ నుండి 125 MHz బ్యాండ్విడ్త్ పోగా మిగిలిన 175 MHz బ్యాండ్విడ్త్ని ప్రస్తుతం మన టెలికామ్ ఆపరేటర్స్ జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ సమానంగా పంచుకుంటే అప్పుడు ఒక్కొక్క ఆపరేటర్ కేవలం 45 MHz బ్యాండ్విడ్త్ని మాత్రమే పొందగలరు। కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిడ్ బ్యాండ్ నుండి ఒక్కొక్క ఆపరేటర్ అట్లీస్ట్ 80 to 100 MHz బ్యాండ్విడ్త్ అయినా పొందగలిగితేనే సరైన 5G సిగ్నల్ని యూజర్స్కి అందించగలుగుతాయి, కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు। ఈ విధంగా రక్షణ శాఖ అండ్ ఇస్రో ఆ బ్యాండ్విడ్త్ని ఖాళీ చేయకపోవడంతో ఈ శాఖల మధ్య గొడవ నడుస్తూనే ఉంది। అయితే దీనికి బదులుగా టెలికమ్యూనికేషన్ శాఖ 5G నెట్వర్క్ కోసం 700, 800, 900, 1800, 2100, 2300 and 2500 MHz బ్యాండ్స్ని ఈ ఇయర్లో జరపబోయే 5G స్పెక్ట్రమ్ వేలలో అందుబాటులోకి తెస్తుంది। కానీ టెలికామ్ రెగ్యులేటర్ సిఫార్సు చేసిన 3300 to 3600 MHz బ్యాండ్స్ని మాత్రం ప్రభుత్వం ఈ స్పెక్ట్రమ్ వేలలో చేర్చలేదు। అయితే ఇది మన దేశంలో 5G రోలర్పై నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది, అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 5G స్పీడ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది। ఇక రీసెంట్గా 1800 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్లో ఒకేసారి 5G అండ్ 4G రెండింటిని ఉపయోగించి ఎయిర్టెల్ హైదరాబాద్లో 5G టెస్ట్ డ్రైవ్ని రన్ చేసింది। ఏదేమైనా యూజర్స్కి హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ లో లాటెన్సీ నెట్వర్క్ అందించడానికి 3300 to 3600 MHz బ్యాండ్స్ కంపల్సరీ అని, ఒకవేళ ఈ బ్యాండ్స్ కనుక అందుబాటులో ఉంటే ఇంతకంటే 10 times స్పీడ్తో, అంటే ఒక కంప్లీట్ మూవీని సెకండ్స్లోనే డౌన్లోడ్ చేసే 5G నెట్వర్క్ని అందిస్తామని ఎయిర్టెల్ చెప్తుంది। ఈ విధంగా టెలికామ్ ఆపరేటర్స్కి బెటర్ 5G నెట్వర్క్ను అందించేందుకు ఈ బ్యాండ్స్ చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ మన గవర్నమెంట్ మాత్రం ఈ బ్యాండ్స్ని వేలం కోసం ఉంచలేదు, దీనికి కారణం ఏంటో మీకు కూడా తెలుసు। ఒకవేళ
అన్ని సక్రమంగా జరిగి ఈ 5G వేలం కనుక ఈ ఇయర్ పూర్తయినట్లయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొక 2 to 3 years పట్టే ఛాన్స్ ఉంది. అది కూడా మొదట ఇండియాలోని మెయిన్ సిటీస్లో పూర్తయిన తర్వాత టౌన్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఈ 5G నెట్వర్క్ కోసం ఇప్పుడున్న 4G టవర్స్తో పాటుగా ప్రతి 150 మీటర్స్కి స్మాల్ సెల్ టవర్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు, ఎందుకంటే ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం యుఎస్ లాంటి దేశాల్లోనే 5G నెట్వర్క్ అనేది కేవలం పెద్ద పెద్ద నగరాల్లోనే అండ్ అది కూడా నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. అలాగే మిల్లీమీటర్ వేవ్ యొక్క 5G కవరేజ్ అనేది స్టేబుల్గా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి 5G స్పీడ్ 1 GBPS కంటే తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన దేశంలో 50 కోట్ల పైగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే కూడా చాలా ఎక్కువ. ఇలా మన డిమాండ్కు తగ్గట్లు 5G నెట్వర్క్ని రోల్అవుట్ చేయడం కూడా ఒక ఛాలెంజే. దీన్ని బట్టి మన దేశంలో 5G నెట్వర్క్ కవరేజ్ ఎలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న 5G నెట్వర్క్ రియాలిటీ. అయితే ప్రస్తుతానికి మన దేశంలో 5G నెట్వర్క్ లేకపోయినా చాలా మొబైల్ కంపెనీస్ 5G ఫోన్స్ని లాంచ్ చేస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఈ 5G అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది, దీన్ని మిగిలిన దేశాల్లోనే తొందరలోనే రోల్అవుట్ చేస్తారు. కాబట్టి మొబైల్ మార్కెట్ రేసులో ముందుండాలనే మార్కెటింగ్ స్ట్రాటజీతో మాత్రమే, అంటే స్ట్రేట్గా చెప్పాలంటే 5G టెక్నాలజీని క్యాష్ చేసుకోవడం అనే ఈ కాన్సెప్ట్తో మాత్రమే స్మార్ట్ ఫోన్ కంపెనీస్ 5G ఫోన్స్ని మన దేశంలో కూడా లాంచ్ చేస్తున్నాయి. కానీ నిజానికి మన దేశంలో 5G వేలం జరగాలి, ఇంకా దాన్ని కంప్లీట్గా రోల్అవుట్ చేయాలి. దీనికి దాదాపుగా 2 to 3 years పడుతుంది. ఇక టెలికామ్ ఆపరేటర్స్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం జియో స్టార్ట్ అయినప్పటి నుండి టెలికామ్ ఆపరేటర్స్ మధ్య పోటీ పెరిగి టారిఫ్ రేట్స్ని కూడా తగ్గించడంతో టెలికామ్ ఆపరేటర్స్ భారీ నష్టాల్లో వాళ్ళ నెట్వర్క్ని రన్ చేస్తున్నారు. అయితే మన గవర్నమెంట్ 5G స్పెక్ట్రమ్ కోసం మెగా హెడ్జ్కి 492 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ని డిసైడ్ చేసినట్లుగా న్యూస్ వస్తున్నాయి. ఈ ప్రైస్ యుఎస్, యూకే, సౌత్ కొరియా దేశాల కంటే కూడా చాలా ఎక్కువ. ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన టెలికామ్ ఆపరేటర్స్ 5G స్పెక్ట్రమ్ కొనడం ఇంకా రోల్అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఈ టెక్నాలజీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఆపరేటర్స్ వెంటనే దీన్ని అందుబాటులోకి తీసుకొని రాలేరు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 5G కోసమే ఫోన్ కొనకండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటున్న ఫోన్లో 5G ఉంటే దాన్ని కొనండి, కానీ కేవలం 5G అప్గ్రేడ్ కోసం ఎక్కువ ప్రైస్తో ఉన్న ఫోన్స్ కొనకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కనుక స్మాల్ టౌన్స్లో కానీ లేదా విలేజెస్లో కానీ ఉండే వాళ్ళైతే ఇప్పట్లో 5G ఫోన్స్ అస్సలు కొనొద్దు, ఎందుకంటే ఇప్పటికీ స్పెక్ట్రమ్ ఇంకా వేలం వేయలేదు అండ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ టెక్నాలజీతో సిద్ధంగా లేరు. కాబట్టి మనకి అందుబాటులో లేని నెట్వర్క్ కోసం ఎక్కువ ప్రైస్తో ఫోన్ కొనడం కంటే తక్కువ ప్రైస్ అండ్ బెటర్ స్పెక్స్తో మనకి ఉపయోగపడే మంచి ఫోన్స్ని కొనడం చాలా మంచిదని నేను అంటాను. ఎందుకంటే మనకి ఉపయోగపడే వాటికి మనం ప్రైస్ చెల్లించాలి, కానీ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడానికి మనం మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతం 5G ఫోన్స్ని కొనాలా వద్దా అనే విషయంపై డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా నా ఒపీనియన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వరైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.